గోల్కొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ కు బాలుడు బలయ్యాడు. ఇబ్రహీంబాగ్ ప్రభుత్వ స్కూల్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అటు తల్లిదండ్రులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మద్యం సేవించి కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఇటు స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ గోల్కొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ కు బాలుడు బలయ్యాడు. ఇబ్రహీంబాగ్ ప్రభుత్వ స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అటు తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మద్యం సేవించి కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ గోల్కొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ కు బాలుడు బలైపోయాడు. ఇబ్రహీంబాగ్ ప్రభుత్వ స్కూల్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇక ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియను అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. సుప్రియ, రాంగ్ రూట్ లో వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఇటు స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైవ్ చేస్తున్నప్పుడు అసలు కారులో ఎంతమంది ఉన్నారు? శ్వేత, ఉదయం 8 గంటలకి అయితే గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లోనే యాక్సిడెంట్ అయితే జరిగింది శ్వేత. అయితే ఏదైతే వాహనం నడిపిస్తున్నారో కారు అదైతే రాంగ్ రూట్ లో వచ్చారు. అయితే అవతల కరెక్ట్ వేళ ఏదైతే బైక్ వస్తుందో దానిపైన ఉన్న దాని పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ 5 ఏళ్ళ చిన్నారి అయితే మృతి చెందాడు. బాలుడు సూర్య అనైతే పేరు చెప్తున్నారు శ్వేత. అయితే ఈ గతంలో కూడా ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికీ సుమారుగా 1 లక్షకి పైగా కూడా జరిగే ఉంటాయి. అయినప్పటికీ కూడా అసలు ఎలాంటి చేంజెస్ అయితే కనిపించలేదు శ్వేత. అయితే యువత మాత్రం జల్సలకి బాగా అలవాటు పడిపోతున్నారు. అయితే ఈ సమయంలో శ్రీనాథ్ అనే వ్యక్తి 24 సంవత్సరాల వ్యక్తి మాత్రము డ్రైవింగ్ చేశాడు కారు. అయితే ఇప్పటికైతే పోలీసులు ఆయనైతే అదుపులో తీసుకున్నారు. అయితే స్థానికులు కూడా శ్వేత డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే ఈ మృతి యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. దీన్ని బట్టి అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. ఇప్పటికీ కూడా ఇంకా కూడా అసలు మానట్లేదని చెప్పాలి. అయితే యువత అయితే వాళ్ళ జల్సలకి అలవాటు పడుతున్నారు. ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు కావచ్చు, అమాయకుల ప్రాణాలు అయితే బలిగొంటూనే ఉన్నారు శ్వేత. అయితే ప్రజెంట్ నేనైతే ఇక్కడ టోలీ చౌకీలోని ప్రీమియర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. బాలునైతే ఇక్కడికి తీసుకొచ్చినారు. అయినప్పటికీ కూడా పేరెంట్స్ కనీసం మీడియాని కూడా లోపలికి అలో చేయాలంటే వాళ్ళ బాధ అసలు ఎంతో ఉందో కూడా మనం ఎవరు చెప్పలేము. అసలు దీనికి ఎవరు ఒక సొల్యూషన్ కూడా ఇవ్వట్లేదు శ్వేత. అయితే ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి కనీసం గవర్నమెంట్ ఏదైతే అధికారులు ఉన్నారో గవర్నమెంట్ ఇదంతా ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలి. అయితే ఇలాంటివి వాళ్ళు జైల్లోకి వెళ్తూ ఉంటారు, తర్వాత బెయిల్ ద్వారా లోపలికి బయటికి వస్తూనే ఉంటారు. కానీ అమాయకుల ప్రాణాలను మళ్ళీ మనం తిరిగి వస్తామా అంటే దానికి అసలు సమాధానమే లేకుండా పోతుంది శ్వేత. అయితే ఉదయం 8 గంటలకైతే ఇది జరిగిన తర్వాత ఎన్నో ఫ్యామిలీస్ లో మాత్రం విషాద ఛాయలు అల్లుకున్నాయి. అయితే హాస్పిటల్ లోపల కూడా పేరెంట్స్ అయితే అసలు ఎంత అధ్వానంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు శ్వేత. అసలు వాళ్ళ బాధని అయితే మనము మన మాటలలో చెప్పలేము శ్వేత. సుప్రియ, అండ్ ప్రధానంగా వీకెండ్స్ కాబట్టి సాటర్డే సండేస్ ప్రధానంగా ఫ్రైడే ఈవినింగ్స్ నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ
ఎక్కడెక్కడైతే ఎక్కువగా పబ్లిక్ కల్చర్ ఎక్కువగా ఉందో ఆ ప్రదేశాల్లో ఎక్కువగా చేస్తుంటారు. బట్ గోల్కొండ వైపు అయితే కొంచెం ఫోకస్ లేదా, లేకపోతే ఎందుకు డంకన్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించలేదా, లేకపోతే ఏంటి ఏమనిపిస్తుంది? పొద్దున 8 గంటల కంటే నైట్ అంటే ఓకే డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు అనుకోవచ్చు, పొద్దున 8 గంటలకు కూడా తాగి నడుపుతున్నారు అంటే ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఎస్ శ్వేత, అసలు అయితే మనం ఒక 1 నెల రోజుల నుంచి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కూడా కొన్ని అమలు చేసిందని చెప్పాలైతే నైట్ వరకు పబ్స్ క్లోజ్ కానీ షాప్స్ క్లోజ్ కానీ అవన్నీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా యువత మాత్రం ఈ జల్సాలకి బాగా అలవాటు పడిపోతుందని చెప్పాలి. అయితే నైట్ ఏమన్నా ఈ పబ్స్ కి దీనికి అంటే గోల్కొండ సైడ్ కూడా ఫోకస్ చేస్తున్నారని అయితే శ్వేత, అయినప్పటికీ ఎన్ని చర్యలు చేసినా కానీ యువత అయితే అసలు మారట్లేదు. వాళ్ళ జల్సాలకి వాళ్ళ హ్యాపీనెస్ కి అలవాటు పడిపోయి వాళ్ళు ఇచ్చారాజ్యంగా రోడ్లపైకి వస్తున్నారు. మరి ఇప్పుడు పోయిన ప్రాణాలను తీసుకొచ్చేది ఎవరు శ్వేత? అంటే అసలు వాళ్ళ పేరెంట్స్ బాధ అయితే మనం ఎవరు తీర్చలేమనే చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు కానీ ఒక సైడ్ ప్రభుత్వం అయినా సరే ఇంకా గట్టి చర్యలు తీసుకోండి, అంటే కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ పైన మాత్రం ఇచ్చారాజ్యంగా రోడ్లపైకి ఎవరైతే తాగి వస్తున్నారో వాళ్ళకి కఠినంగా వాళ్ళకి శిక్షిస్తే కానీ కొందరైనా మారుతారని మనం చెప్పలేము శ్వేత. సుప్రియా, ప్రధానంగా ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది? శ్వేత, తల్లిదండ్రులు అయితే ఇప్పుడే హాస్పిటల్ లోపలికి చేరుకున్నారు. వాళ్ళైతే ఎవరిని ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు కూడా తీవ్రంగా గాయాలైనాయి, కానీ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు మన ఈవెన్ మీడియాని కూడా అసలు లోపలికి అలో చేయలేదు శ్వేత. అంటే వాళ్ళకి మీడియా ముందుకి వచ్చి వాళ్ళకి మాట్లాడే అంత ధైర్యం, అంటే వాళ్ళకంత వాళ్ళ బాధని ఎవరు తీర్చలేని స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు శ్వేత. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించే స్టేజ్ లో అయితే ఎవరు లేరు శ్వేత. అసలు వాళ్ళ బాధని మనం ఎవరు ఇది ఎప్పటికీ తీర్చలేని లోటు. అంటే ఉదయమే పొద్దున లేచి చిన్నారి వాళ్ళ తల్లిదండ్రులతో బయటికి వెళ్తున్న సమయంలో అటౌటిగా అసలు 8 గంటలకి తాగి చిన్నారి కండ్ల ముందు మరణించిందంటే వాళ్ళ బాధ అసలు మనం వర్ణించలేము కూడా శ్వేత. సో ఇప్పటికైనా అధికారులు కఠినంగా చర్యలు తీసుకొని ఇంకా రాబోయే కాలంలో ఇలాంటివి జరగదు, ఈ బాబుతోనే ఇక్కడికి ఇది ముగియాలని చెప్పి అయితే కోరుకుంటున్నాము శ్వేత. అందరము చూడాలి నెక్స్ట్ ఇంకా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటారు, అంటే యువత పైన అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నా అసలు వాళ్ళు ఇంకా మారడం లేదంటే అధికారులైనా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ లో అయినా గవర్నమెంట్ అయినా కఠినంగా ఒక నిర్ణయం కైతే రావాల్సి ఉంది శ్వేత. లేదంటే ఇలాంటి ప్రమాదాలు ఇంకెన్ని జరుగుతాయో, ఇప్పటి వరకు చూసుకుంటే హైదరాబాద్ లో 1-2 కాదు ఎన్నో జరిగినాయి. అసలు ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసాయనే చెప్పాలి. అమాయకుల ప్రాణాలు ఎంతో మందిని ఈ యువత అయితే తీసుకున్నారు. వాళ్ళు జైలుకి వెళ్తారు, బెయిల్ ద్వారా బయటికి వస్తారు, ఇంకో ఇన్సిడెంట్ చేస్తున్నారు. మరి పోయిన ప్రాణాలు ఎలా తీసుకొస్తారో గవర్నమెంట్ అయితే చాలా కఠినంగా దీనిపైన మాత్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది శ్వేత. రైట్ సుప్రియా, థ్యాంక్ యూ.